బట్టతలతో బాధపడుతున్నారా అధులతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు ఇవాళ ఈ వీడియోలో మనం పీవీఆర్ ఐనాక్స్ అనే కంపెనీ గురించి మనం తెలుసుకుందాం పీవీఆర్ ఐనాక్స్ ప్రజెంట్ నేను ఈ వీడియో చెప్పే టైంలో దాని యొక్క రేట్ వచ్చి పదమూడు వందల తొంభై దగ్గర ఉంది ఇది దీని యొక్క మార్కెట్ వాల్యూ కానీ అలాగే దీని ఫ్యూచర్ ఎలా ఉంది దీని యొక్క ట్యాక్ దీని యొక్క ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి రెవెన్యూస్ ఎలా ఉన్నాయి అలాగే టెక్నికల్గా చాట్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇదంతా ఒకసారి మనం ఈ వీడియోలో కూలంకషంగా ఈ యొక్క కంపెనీ గురించి తెలుసుకుందాం అలాగే ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే సో మీరు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడు పీవీఆర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి పదమూడు వేల ఆరు వందల ముప్పై కోట్లు దీని యొక్క సెక్టర్ పీ వచ్చి థర్టీ టూ ఉంది ఇది వన్ ఇయర్ హై తీసుకుంటే ఆల్ టైమ్ హై తీసుకుంటే రెండు వేల రెండు వందల పద్నాలుగు దాకా వెళ్ళింది అలాగే దీని యొక్క వన్ ఇయర్ హై తీసుకుంటే పద్దెనిమిది వందల డెబ్బై దాకా ఉంది ఫేస్ వాల్యూ వచ్చి టెన్ రూపీస్ ఉంది ఇప్పుడు దీనిలో ఈ యొక్క లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దీని రెవెన్యూ చూద్దాం ఇది రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల ఎనభై కోట్ల రూపాయల రెవెన్యూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అలాగే రెండు వేల ఇరవైలో మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వందల ఎనభై కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది ఎందుకంటే కరోనాలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ లేవు కాబట్టి అలాగే రెండు వేల ఇరవై రెండులో పదమూడు వందల కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది రెండు వేల ఇరవై మూడులో మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది సో లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఈ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మంచి ప్రాఫిట్ మంచి రెవెన్యూ జనరేట్ చేసింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కన్నా ఇది బీట్ చేసింది అలాగే ఇప్పుడు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ మనం చూసుకుంటే ఇది రెండు వేల పంతొమ్మిది మార్చిలో తీసుకుంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చి రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో తొంభై ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఒకటిలో మైనస్ తొమ్మిది వందల కోట్లు రెవెన్యూ లాస్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఆరు వందల డెబ్భై కోట్ల మైనస్ వచ్చింది అలాగే రెండు వేల ఇరవై మూడులో వచ్చి రెండు వందల కోట్ల రూపాయలు మైనస్ వచ్చింది ఇది లాస్ట్ త్రీ ఇయర్స్లో కంపేర్ చేస్తే ఈ మైనస్ తగ్గింది ఎందుకంటే ఈ నెట్ లాస్ రావడానికి రెండు రీజన్స్ ఉన్నాయి మేజర్గా ఒకటి ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవైలో కరోనా వల్ల కంప్లీట్గా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆగిపోవటం ఒకటి రెండోది ఏంటంటే పీవీఆర్ ఐనాక్స్ రెండు మెర్జ్ అయ్యి కొత్త ప్రాజెక్ట్స్ని బి క్లాస్లో మిడి బి బి సెంటర్స్లోను ఏ సెంటర్స్లోనూ కొత్త కొత్త మాల్స్ని కట్టడం వల్ల ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది రిఫ్లెక్ట్ అయ్యటం వల్ల మనకి ప్రాఫిట్స్లో తగ్గింది అయితే ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు స్క్రీన్స్ కానీ చూసుకుంటే ఇండియాలో ఇది లార్జెస్ట్ సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్కెట్ వాల్యూ కూడా దీనికి ఎక్కువ ఉంది అలాగే నెంబర్ ఆఫ్ ఈ యొక్క వ్యూయర్షిప్ ఎక్కువ పీవీఆర్ ఐనాక్స్కి ఉంది అలాగే ఇవాళ ఇండస్ట్రీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తీసుకుంటే అటు హిందీ కానీ ఇటు తెలుగు కానీ తమిళ్ కానీ ఒక లీడింగ్ ఇండస్ట్రీ అవుతుంది కాబట్టి ఇది గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనం ఇక్కడ సజెస్ట్ దీనిలో పీవీఆర్లో ఈ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ మనం చూసుకుంటే నెక్స్ట్ రాబోయే రెండు మూడేళ్ళకి మంచి గ్రోత్ అయితే కనపడే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇప్పుడు ప్రజెంట్ దీని యొక్క రేట్ తీసుకుంటే పదమూడు వందల తొంభై రూపాయలు ప్రజెంట్ రేట్ ఉంది ఇది ఒకసారి చార్ట్ ప్యాటర్న్లో మనం చూసుకుంటే ఏ సంవత్సరాలు ఎలా వచ్చిందనేది చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఏడో నెలలో ఇది మళ్ళీ ప పదమూడు వందల అరవై దగ్గర లో లెవెల్ ఉంది అక్కడి నుంచి ఇది రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెలకు వచ్చేపాటికి పద్దెనిమిది వందల అరవై దాకా వచ్చింది మళ్ళీ సేమ్ అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇది పదమూడు వందల దాకా వచ్చింది ఆ తర్వాత రివర్సల్ అయ్యి ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ హై దాకా వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం వీక్లీ చార్ట్స్ కానీ అలాగే మంత్లీ చార్ట్స్ స్టోకాస్టిక్స్ ఇవన్నీ కూడా టెరిటరీ చూపిస్తున్నాయి సో ఇక్కడ పదమూడు వందల ఎనభై నుంచి పద్నాలుగు వందల మధ్యలో ఫస్ట్ ఎంట్రీ తీసుకోండి అలాగే ఇంకా ఇది డౌన్ అయినా కూడా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పదమూడు వందల యాభై నుంచి పద పదమూడు వందల ఇరవై మధ్యలో ఇంకా మళ్ళీ యాడ్ చేసుకోండి టార్గెట్ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ మధ్యలో ఇమ్మీడియట్గా ఒక వన్ మంత్స్ టూ మంత్స్లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఇది ఈ యొక్క పీవీఆర్ మీద నా యొక్క అనాలసిస్ ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే మీరు కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి